హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చైనా రష్యా ఒప్పందం ఉక్రెయిన్ యుద్ధంలో చైనా ఇప్పుడు రష్యాకు ఆయుధాలను ఇవ్వగలదని అమెరికా నుండి హెచ్చరిక వచ్చింది మున్ మందుగుండు సామాగ్రి యుద్ధంలో రష్యాకు ఈ చైనీస్ డ్రోన్లు ఎంతగానో ఉపయోగపడతాయి ఇంతలో గూడాచారి బెలూన్ వివాదం తర్వాత అమెరికా మరియు చైనా మధ్య ఉద్రిక్తత కొనసాగుతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు చివరిలో బిడెన్ పరిపాలన ద్వారా బహిరంగపరచబడిన సమాచారం ప్రకారం రష్యాకు ఆయుధాలు మందుగుండు సామాగ్రి మరియు డ్రోన్లను పంపాలని చైనా పరిశీలిస్తోందని తెలిసింది చైనా సైనిక సహాయం నేరుగా ఉక్రెయిన్లో రష్యా యుద్ధానికి మద్దతు ఇస్తుంది యుఎస్ నావికా దళం గూఢాచార్య ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతోందని ఆరోపించబడిన ఒక చైనీస్ బెలూన్ను కూల్చివేసిన ఒక నెల తర్వాత బహిరంగంగా బహిర్గతం చేయబడింది ఇది యుఎస్ మరియు చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలను మరింత పెంచింది ఉక్రెయిన్పై రష్యా తన యుద్ధంలో ప్రాణాలు మరియు ఆస్తి నష్టాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ఈ అభివృద్ధి జరిగింది సో ఈ ఎదురు దెబ్బలు రష్యా సహాయం కోరడానికి ప్రేరేపించాయి ఉత్తర కొరియా మరియు పొరుగున బెలారస్ వంటి మిత్ర దేశాల నుండి ఆయుధాలు మరియు ఇతర సైనిక మద్దతును పొందేందుకు రష్యా ప్రయత్నించింది రష్యా కూడా భారతదేశం మరియు చైనా వంటి తటస్థ దేశాల వైపు మొగ్గు చూపింది వారికి చమురు మరియు గ్యాస్ విక్రయించింది రష్యాకు సైనిక సహాయం అందించాలనే నిర్ణయాన్ని చైనా బహిరంగంగా ప్రకటించలేదు కానీ చైనా అందించే ఏదైనా సహాయాన్ని రష్యా స్వాగతిస్తుందనే నిపుణుల అంచనా పాశ్చాత్య శక్తులపై సంభావ్య దీర్ఘకాలిక ప్రయోజనాలు నష్టాలు మరియు ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుని ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొనాలా వద్దా అనే చైనా నిర్ణయం జాగ్రత్తగా తీసుకుంటుందని కానీ రష్యాకు మద్దతు ఇవ్వాలా వద్దా అనే చైనా ఎంపిక ప్రధానంగా రెండు విషయాలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు తెలిపారు పోరాడుతున్న సైన్యానికి భారీ మొత్తంలో సైనిక సహాయం అందించడానికి చైనా తీసుకున్న నిర్ణయం చౌకగా రాదు యుఎస్ రెండు వేల ఇరవై రెండులో ఉక్రెయిన్కు సహాయం కోసం యుఎస్డి డెబ్బై ఐదు బిలియన్లకు పైగా ఖర్చు చేసింది అయితే యుద్ధ ఖర్చుతో సంబంధం లేకుండా చైనా కొన్ని కారణాల వల్ల రష్యాకు సైనిక హార్డ్వేర్ను సరఫరా చేయాలని ఆలోచిస్తుంది ఆర్థికంగా రష్యాలో ప్రయోజనాలలో డబ్బు శక్తి మరియు వాణిజ్య అవకాశాలు ఉన్నాయి ప్రచన్న యుద్ధం సమయంలో రెండు దేశాల మధ్య దూరాన్ని పెంచేందుకు అమెరికా కృషి చేసింది అయితే ప్రచన్న యుద్ధం తర్వాత రష్యా మరియు చైనా ఆర్థికంగా సన్నిహితంగా పెనువేసుకున్నాయి ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో లో రష్యా ఉక్రెయిన్ పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుంచి చైనా రష్యన్ అనుకూల తటస్థతను కొనసాగించింది ఇక ఉక్రెయిన్ ప్రపంచానికి చెబుతున్న వాటిని విస్మరించారు యుద్ధంలో పశ్చిమ దేశాల జోక్యాన్ని చైనా విమర్శించింది ఇది సంఘర్షణ కోసం శాంతి ప్రణాళికను కూడా ప్రతిపాదించింది ఇప్పటి రష్యాకు సైనిక సాయం పంపేందుకు చైనా వెనుకాడింది ఈ విధానాన్ని తిప్పికొట్టడం చైనా యొక్క మనపడి అధికారిక తటస్థ విధానం నుండి నిష్క్రమణ అవుతుంది ఉక్రెయిన్ లో రష్యా విజయం ప్రపంచ రాజకీయాలు మరియు అధికారాన్ని పునర్నిర్మించాలని చైనా లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది ఆర్థిక మరియు సైనిక నాయకుడిగా చైనా స్వంత ఎదుగుదలకు సహాయపడుతుంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండులో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ బీజింగ్ లో జరిగిన వింటర్ ఒలింపిక్స్ లో రష్యా అధ్యకుడు పుతిన్ తో సమావేశం మునిగారు ప్రపంచ రాజకీయాలను పునర్నిర్మించడంపై ఉమ్మడి పత్రాన్ని విడుదల చేశారు సో సుదీర్ఘమైన ప్రకటన చైనా మరియు రష్యాలు కలిసి అమెరికా నాయకుడినిగా లేని ప్రపంచం గురించి మాట్లా మాట్లాడుకున్నారని సమాచారం సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి